ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తా. అమ్మా ఏమిటే? మరి నీకు అనసూయ గురించి తెలుసా? నాకు తెలియపోవడం ఏమిటే, చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకునేవాళ్ళం. అబ్బా, నేను అడిగేది ఆ అనసూయ గురించి కాదు, సతీ అనసూయ గురించి. సతీ అనసూయ మహాపతి వ్రత. ఇప్పుడు ఆమె గురించి ఎందుకే? ఎందుకంటే అర్చన నాతో పందెం కాసింది కాబట్టి. ఏం పందెం? అది సతీ అనసూయ త్రిమూర్తులకు భోజనం వడ్డించినట్టు నేను విష్ణుబాబు పట్టించానట. ఓసు నీ తెలివి తెల్లారా, ఆ పందానికి నువ్వేటా ఒప్పుకున్నావే? ఏమ్మా? ఏంటి, ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డించాలి. ఆమంటే మహాపతి వ్రత కాబట్టి మహిమతో త్రిమూర్తుల్ని పసిబిడ్డలు చేసి వడ్డించింది. నువ్వేటా వడ్డిస్తావే? ఎలాగో వడ్డిస్తాలి. పందెం గెలవాలని పిచ్చి పనులు చేయకు. ఎవరికత్తమ్మా పిచ్చి అంటున్నావు? ఇంకెవరికి, దీనికే బావకి దిశమలతో అన్న వడ్డిస్తాను అంటుంది. అబ్బో, నాకు మాత్రం అలా వడ్డిస్తే కళ్ళు మిటకరించి చూస్తూ ఊరుకుంటానా? చిటుక్కున కళ్ళు మూసుకుంటా. అర్చనా తొందరగా ఆకలిగా ఉంది. ఇదేంటి నువ్వు వచ్చావు? అర్చనకి ఈరోజు భోజనం వడ్డించడం కుదరదు బావా. ఏ అటు చూడు. ఓహో అర్థమైంది, వడ్డించు. వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నా. పందెమా? ఏమిటేది? నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని బాసర పసిగట్టి మరీ తినగలవని అర్చన, లేదా నేను పందెం వేసుకున్నా. అవును విష్ణు, నన్ను గెలిపించవు. పిచ్చిదాన, సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేయగల నాకు, నిన్ను గెలిపించడం చిటికలో పరి. మరదల్లా వడ్డించు. నువ్వు కళ్ళు మూసుకో. తొందరగా అనుకున్నావా మరదల పిల్ల? నీ పప్పులు నా దగ్గరే ఉడతా. శభాష్, కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన పందెం క్లైమాక్స్ వరకు వచ్చినట్టే. గెలిచానని గబాల కళ్ళు తెరిచావు. నేను 1, 2, 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి. ఓకే ఓకే, 1, 2, 3 ఇప్పుడు తెరువు బావా. చూసావా సరి, నువ్వు ఓడిపోయావు, అర్చన గెలిచింది. ఇప్పుడే వంట. ఇప్పుడు చెప్పమ్మా, ఆ మూడో పందెం ఏమిటా? ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి. ముట్టుకోకుండానా?